పెళ్లి పిల్లల తర్వాత కూడా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా తగ్గలేదు. సినిమా గురించి ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే రణబీర్ కపూర్ రీసెంట్గా రీమేక్ మూవీస్పై స్పందించారు. రీమేక్ సినిమాల పట్ల తన అయిష్టాన్ని వ్యక్తం చేశారు రణబీర్ కపూర్. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్ళీ ఇంకో భాషలో రీమేక్ చేయడంలో అర్థం లేదన్నారు. రీమేక్ మూవీస్ ట్రెండ్పై రణబీర్ కామెంట్స్ ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాదు ఆడియన్స్లో కూడా ఆసక్తికరంగా మారాయి. రణబీర్ మాట్లాడుతూ, రీమేక్ సినిమాలకు పాటలకు నేను వ్యతిరేకమన్నారు. ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్ళీ తెరకెక్కించడం కొత్తగా ఏముంటుంది, ఏ కొత్తదనం పంచుతుంది, ఏమాత్రం కొత్తగా అనిపించని రీమేక్ సినిమాలు ఆడియన్స్కు ఎందుకు ఇష్టం ఉంటాయి అన్నారు రణబీర్. అంతేకాదు ఒక కథను సాధ్యమైనంత సృజనాత్మకంగా రూపొందించిన తర్వాత మరోసారి ఆ కథలో ఆకట్టుకునే అంశం ఏముంటుంది, హీరోగా ఒక కొత్త కథను ప్రేక్షకుల దగ్గరకు తీసుకొచ్చే స్థాయిలో నేనున్నాను. అదే ప్రయత్నాన్ని చేస్తా నా కెరీర్ స్టార్టింగ్లో బచ్నాయే హసీనో సినిమాలో ఓ పాటను రీమిక్స్ చేశాను. అప్పుడు దర్శకులకు వద్దని చెప్పేంత ధైర్యం నాలో ఉండేది కాదు. కానీ ఇప్పుడు చెబుతున్నా, రీమేక్ కథలు కానీ, రీమేక్ పాటలు కానీ, రీమేక్ సినిమాల జోలికి నేను పోను అన్నారు రణబీర్.